ओके कलेक्टर ऑफिस की पोनी। ఇప్పుడు చెప్పు పిచ్చాళ్ళని వెనకాల పడి బతిమాలుకుంటున్నాను అంత చులకన అయిపోయినా నీకు అందుకని గొంతు పెడితే ఒప్పేసుకుంటాను అనుకున్నావా ఒప్పిస్తాను పని అయ్యేంత వరకు నిన్ను వదిలే సమస్య లేదు ఏ ఆడపిల్ల ఇలాంటి పని ఒప్పుకోదు చా ఇలాంటి ఛాన్స్ దొరికితే వద్దనే వాళ్ళు నేను ఇంతవరకు చూడలేదు చాలా చీప్ గా మాట్లాడుతున్నావు అంత లేదమ్మా 10 మంది ముందు అడిగితే పరువు పోద్దని ఎదవ డ్రామాలు ఆడుతున్నావు ఇక్కడ అరిచి గీ పెట్టినా సరే మూడో మనిషి కనిపించదో బేరం తగ్గుటే ఎంత కావాలి నేను అలాంటి దాన్ని కాదు ఏయ్ ఓని డబుల్ తీసుకోకండి చెయ్ కొంచెం కోఆపరేట్ చెయ్ నువ్వు తలుచుకుంటే 5 నిమిషాలు అయిపోద్ది నా బాధ అర్థం చేసుకో పోని రేప్ చేస్తావా అన్నిటికి నోరు తెరుస్తావేంటి పోని ఎల్లుండి చెయ్ ఎల్లుండా 12 సంవత్సరాల నుంచి మీ ఆఫీస్ చుట్టూ పిచ్చి కుక్కలా తిప్పారు ఒక్కడు పంజేడే పోని ఆడపిల్ల నువ్వన్నా నా బాధ అర్థం చేసుకుంటావంటే 15 రోజులైంది అప్లికేషన్ ఇచ్చి అసలు పట్టించుకోవే అది నువ్వు ఇచ్చింది అప్లికేషనా అంటే అసలు చూడనలేదా సారీ ఎంత కావాలి ఎంత కావాలని అడుగుతుంటే లంచం అనుకోలేదు మరేం అనుకున్నావ్ ఇంకేదో అనుకున్నాలే అప్లికేషన్ లేముంది వారం రోజుల నుంచి మీ అప్లికేషన్ పని మీదే ఉన్నాం కూర్చోండి శ్రీలంక నుండి ఇక్కడికి వచ్చిన జనంలో రాజలక్ష్మి అన్న పేరున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అదే పెద్ద ప్రాబ్లం అయింది అన్ని కలెక్టర్ ఆఫీసుల నుంచి ఆ పేరున్న వాళ్ళందరి వివరాలు రప్పించాను ఇందులో మీ అమ్మగారు ఎవరు చూడు అడ్రస్ చూడరా ఇందులో ప్రెజెంట్ అడ్రస్ లేదు బట్ డెఫినెట్ గా ఇండియాలోనే ఉన్నారు ఈ ఫోటో నేను తీసుకొచ్చా The great movie Nere Vidala, the great movie Hotel Frey. Frey, Frey. Annaya. Limendra, yendu kedustuno? Bus lo evaro yendu. Hey, indiki diskal. సరదా సరదా
బాగుండు. ఏమైందిరా? అమ్మ ఫోటో కనిపించట్లేదురా. కనిపించట్లేదా? ఎక్కడ పడేసావురా? రేయ్, నేను బస్సులో వెతుకుతాను. బస్సులో మొత్తం వెతికానురా, ఎక్కడా దొరకలేదు. దురదృష్టం ఏంట్రా, అమ్మ దొరికినట్టు దొరికి దూరం అయిపోయింది. చాచా ఊరుకోరా, ఫోటో పోతే అమ్మ దొరకదా ఏంటి? ఊరుకో. నీ అమ్మ కాదురా నా అమ్మ, నా ఒక్కడికే అమ్మరా వసకొల్ల. పిండ ప్రధానం కరిశ్చే ఆర్థికం అయిపోయిందమ్మా, అస్య కుమారస్య ఉత్తమ గతి ప్రాప్తిరస్తు. అమ్మా, కాశీ నుంచి గంగాజలం తెప్పించాను, ఇది మీ ఇంట్లో ఉంచితే పోయిన నీ బిడ్డకి ఆత్మశాంతి కలుగుతుంది. అదేం చిన్న గుండు చేయించుకున్నావేంట్రా? ఈరోజు అన్న పోయినరోజు కదమ్మా, అన్నంటే తండ్రితో సమానం, అందుకే గుండు చేయించుకున్నా. అన్న కోసం గంగాజలం తెప్పించాను, జాగ్రత్త. నువ్వు చచ్చావని చెప్పిన 12 ఏళ్ళుగా నిన్ను అమ్మ మనసులోంచి దూరం చేయలేకపోయానురా, ఈసారి చంపటం అంటూ జరిగితే మీ ఇద్దరి మధ్య బంధాన్ని చంపాలి, నిన్ను చంపాలి, రెండు చావులు జరగాలి, జరుగుతాయి. రే బాసు, నీ టపాసు. రండి రండి. కలెక్టర్ ఆఫీస్ లో పనిచేసే అమ్మాయి బాబాయ్, మన శివాజీ ఫ్రెండ్ కూడా. నమస్కారం అండి. మావాడు బాగా సీరియస్, నువ్వే కాస్తంత సోషల్ గా మాట్లాడాలి. బాబాయ్, వాళ్ళని కూర్చోబెట్టి కూసని సేపు హోటల్ క్లోజింగ్ ఇచ్చుకో. నేను అందుకు రాలేదు. ఇక్కడ వెంకటలక్ష్మి ఎవరు? మా అమ్మ. ఏమ్మా, ఏమైంది? దుబాయ్ నుంచి వచ్చిన వాళ్ళ అన్నయ్య ఆవిడ ఆచూకీ కోసం అర్చి పెట్టాడు, మా ఆఫీస్ తరఫున వాళ్ళని అక్కడికి పంపిస్తాం. బొడ్డోడా దృష్టవంతుడురా, వయస్సుకు మించి నానా సాకరీ చేశాడు, ఇంకేడు కష్టాలు తీరిపోయినట్టే. అమ్మా, ఎక్కేనమ్మ చెప్పింది, దండం పెట్టు. దండాలమ్మా. అయ్యో, నా కోసం ప్రాణాలు ఇచ్చే మా అన్నాడున్నాడో తెలియక ఇన్నాళ్ళు ఈడు సంపాదనతో బతికాను, ఆ సుఖి చెప్పి గొప్ప సాయం చేసావమ్మా. అది నా డ్యూటీ, రేపే మీ ప్రయాణం, రెడీగా ఉండండి. అంతా బాగానే ఉంది కానీ మరి ఆ కాట్రాజు పంపించాలి కదరా. అవును బాబాయ్. ఇక్కడే చాకరీ చేసేవాళ్ళు తప్ప ఆడెక్కడ వెళ్ళిస్తాడు? మా కర్మ మా తలరా తల ఉంటే ఎవరేం చేస్తారు? కాట్రాజు నేను ఒప్పిస్తాను. నిజమా? నిజమా తమ్ముడు? నువ్వు ఒప్పిస్తావా? ఒట్టే ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పను, ఒప్పిస్తానమ్మా. ఆడు నా కాళ్ళు నొక్కుతాడు, సమ్మగా ఒళ్ళు పడతాడు, ఆడెళ్ళిపోతే ఈ పనులన్నీ ఎవడు చేస్తాడరా? ఎరా, నువ్వు చేస్తావా? నువ్వు నువ్వు ఎరా,
నువ్వు జాతవా? అదే ఏం నొక్కుతున్నావురా నీ అయ్యా? పైన బాగానే నొక్కుతున్నావురా, మరి కింద కాళ్ళ సంగతి ఏంటి? ఆ మంచి పట్టుందిరా నీ దగ్గర, నువ్వు ఆడదానిగా పుట్టుంటే పర్మనెంట్ గా ఉంచుకునేవాడి. వాడు పోవచ్చు, మీరు పోండి. సంజానే తోనే తానే నేనాను, అవతుంబక తానే అంబి లంబాను. చతురసాగర పర్యంతం గ్రోభామణేత్ర శుభం భూయాత్ వశిష్ఠగోత్రో భోస్య డ్రామాచారి శర్మణః. ఏంటిది ప్రేమలేఖ? నాకు డ్రామా డ్రామా నీకు కాదు, నీలవేణికి. పెళ్లికాని ఆడపిల్లకు నేరుగా ప్రేమలేఖ రాయడం సాంప్రదాయం కాదు. ముందు మీరు చదివి నచ్చితే నీలవేణికి ఇవ్వండి. సో స్వీట్. నచ్చకపోతే చింపేయండి. నేను తప్పకుండా ఇస్తాను. ఏమంది? మడిచి జేబులో పెట్టుకోమంది. అంత మాటందా? నేను బేషుగ్గానే ప్రేమించానే, ఈ తిరస్కారం ఏమిటి? నాలో లోపం ఏమిటి చెప్పు సదా. ఐ డిమాండ్ అన్ ఎక్స్ప్లెనేషన్. యు నో నీకేంటి ఎక్స్ప్లెనేషన్? ఐఎమ్ సుమో, టాటా సుమో. హే నీలు, వై మ్యాన్, హే హే, నన్ను ఎలా రిజెక్ట్ చేయగలిగా? విల్ గో అవుట్ అండ్ విల్ డు సమ్ యా 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 మ్యాన్. నీ కోసం వంద రకాల పూలు తెస్తా, వెయ్యి రకాల పక్షులు తెస్తా. సుమో టాటా సుమో. తొక్కలో సోదంతా వద్దు, ఓ 50 రూపాయలు కొట్టిచ్చు, నేనే సెట్ చేస్తా. లంచం లంచం లంచం, పిలిస్తే లంచం, పలికితే లంచం, పేరడుగుతే లంచం, ఊరడుగుతే లంచం, లవ్ చేయడానికి లంచం, లవ్ లెటర్ రాయడానికి లంచం. అందుకే లవ్ ఫెయిల్యూర్స్ లో భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది. నీలాంటి వాళ్ళను ఊరికే వదిలిపెట్టడు అప్రదిష్టుడు. హే మ్యాన్, గో అండ్ గెట్ మై నీళ్లు. గో 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 గో. ఈ అప్రదిష్టుడు అంటేనే భయం లేదా? నిన్ను నేను చంపేస్తా. ఏమండి అప్రదిష్టుడు గారు, చట్టాన్ని మనం చేతిలో తీసుకోకూడదండి. అరే డ్రామాచారి, నువ్వు లవ్ లెటర్ ఇస్తే అది నీకేమిచ్చింది? నీకు 3 ముక్కల తెల్ల కాగితం, దీన్ని నేను బ్రతకనివ్వను. అరే సుమో, చచ్చిపోతుంది నా దారి కడ్డు రావద్దు, ఒక్కొక్కటి పని అవుట్. అరే డ్రామాచారి, ఈ దెబ్బతో ఏమిట్రా చాదరవుతున్నావు? అరే సుమో, డ్రామాచారి చచ్చాడు, సుమో చచ్చాడు, ఇప్పుడు అప్రదిష్ట నుంచి నిన్నెవరు కాపాడతాడే? వెనక్కి తిరిగినంత మాత్రాన్ని అప్రదిష్ట నుంచి తప్పించుకోలేవు. ఎక్కడికి?